హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా ఇష్యూ జరుగుతుందా అని అంటే అది లడ్డు వివాదం అండ్ ఇటు ఒక పక్క హైడ్రా ఇవే ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి ఇంకో పక్క మూసి పరివాహక ప్రాంతాల్లో వాళ్ళ ఇల్లులు కూల్చేస్తున్నారని చెప్పేసి అసలు వీటన్నిటి గురించి నిర్మాత అలాగే సినీ రాజకీయ విశ్లేషకులు చిట్టిబాబు గారు ఏమంటారు అనేది ఆయనే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇప్పుడు లడ్డు వివాదానికే వస్తే లడ్డు కల్తీ జరిగింది అని అంటున్నారు అన్ని జరుగుతున్నాయి అంటున్నారు సిట్ విచారణకు ఇచ్చాము అంటున్నారు ఇప్పుడు రీసెంట్గా జగన్ కూడా మాట్లాడారు దీనిపైన నేను మ నేను ఏ మతం అయితే ఏంటి నేను గుడికి రావద్దా అని చెప్పేసి నోటీసులు కూడా ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు అసలు ఇది ఎక్కడ సమస్య పోతుంది అంటారు ఎప్పుడు ఆగిపోతుంది చంద్రబాబు చాలా పరమ దరిద్రము చాలా ఈ మన కర్మ అనుకోవాలో మన బ్యాడ్ బ్యాడ్ జనర ఇంత ఇంత దౌర్భాగ్యమైన రాజకీయం చేసే చంద్రబాబు ఇవాడ పరిపాలనలో ఉంటే చాలా కర్మ అనుకోవాలి అరవు అసలు ఆ నెయ్యిలో నెయ్యి వెళ్ళి పోటులో మిశ్రమంలో కలిసే అవకాశమే లేదు అంత గొప్ప వ్యవస్థ నేను నుంచో చెప్తున్నా ఇవాళ సాక్ష్యాలతోటి జగన్ సాక్ష్యాలతో చూపించాడు అక్కడ అసలు ఆ సిస్టమ్ ఎక్కడా లేని సిస్టమ్ అంత గొప్ప సిస్టమ్ మన దేవస్థానంలో ఉంది చంద్రబాబు కడుపుకి ఏం తింటున్నాడో మనిషి ఏం మాట్లాడతాడో ఎప్పుడు కదా ఎంత జిగుత్సాకరంగా ఎంత కడుపు రగిలిపోతుందంటే నీ రాజకీయం కోసం దేవుణ్ణి కూడా వాడుకుని దేవుని కూడా అభోహితం చేసి నీ రాజకీయ లబ్ధి కోసం దౌర్భాగ్యం చేస్తారు తప్పితే అది రెండు వేల ప గతంలో తరహయాములో పదహ పద్నాలుగు సార్లు ఇలాగే నెయ్యి టెస్టు రిజెక్ట్ అవ్వడం వెళ్ళిపోయింది అలాగే వైఎస్ఆర్సిబి హయాములో పద్దెనిమిది సార్లు రిజెక్ట్ సో ఇప్పటికీ ముప్పై మూడు ముప్పై నాలుగు సార్లు ఇలా నెయ్యి రావటం ఈ పదేళ్లలో నెయ్యి రావటం ఆరు నెలలకు ఒకసారి టెండర్లు వేస్తారు వేసినప్పుడు అలా వస్తే సప్లై చేస్తారు వచ్చినట్లు పది బళ్ళు వస్తూ ఉంటాయి అందుట్లో రిజెక్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాయి బయటికి వెళ్ళిపోతాయి లోపలికి ఎంటర్ కూడా ఉండవు అవి ముందు వచ్చేటప్పుడు ఆ సర్టిఫికేటు ఎంబీబీఏ సర్టిఫికేట్ ఉంటుంది ఆ తోటి లోపలికి వస్తుంది సర్టిఫికేట్ లేకపోతే అసలు లోపలికి రావు ఆ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళంటే ఆ సర్టిఫికేట్ ఏం సర్టిఫికేట్ అది అప్రూవల్ సర్టిఫికేట్ ఈ ఈ మెటీరియల్ అప్రూ కానీ వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ గీ అని ఇస్తారు అది వస్తేనే లోపలికి వస్తాయి లోపలికి వచ్చినాక మూడు టెస్టులు తీస్తారు ఒక్కొక్క వ్యాన్కి ఒక్కొక్క జరిగి మూడు టెస్టులు మూడు టెస్టులు సక్సెస్ అయితే ఆ వ్యాన్ పోర్టు దగ్గరికి వెళ్తావు లేకపోతే వెనక్కి వెళ్ళిపోద్ది అలాగే ఎన్నోసార్లు నువ్వు పంపించావు గత ప్రభుత్వం పంపించావు ఇప్పుడు అలాగే జూన్ ఆరు నుంచి జూన్ పన్నెండో తారీఖు నుంచి మొన్నటి జూన్ పన్నెండు దాకా జూలై పన్నెండు దాకా ఒక పది బళ్ళు వచ్చింది పది బళ్ళులో అన్నీ రిజ్ అప్రూవ్ అయిపోయినా వెళ్ళిపోతూ ఉన్నాయి వెళ్ళిపోతూ ఉన్నాయి ఆ రెండు వేల పన్నెండులో వచ్చిన ఒక రెండు టెస్ట్లో ఫెయిల్ అయ్యింది ట్రస్ట్కి పంపించారు అది ఫెయిల్ అయింది వెళ్ళిపోయింది వెనక్కి అది ఎవరు ఈవో చెబుతున్నాడు కన్ఫర్మ్ చేసి ఈవో ఆన్ పేపర్ హియాజ్ రిటర్న్ అ స్టేట్మెంట్ హియాస్ గివెన్ అ స్టేట్మెంట్ ఈవో ఏమన్నా ఈవో ఎవరు జగన్ పెట్టిన ఈవో కదా నువ్వు పెట్టిన ఈవో ఇప్పుడు నువ్వు ఎన్నికల్లో గెలిచినాక నువ్వు ఐఏఎస్ ఆఫీస్ తీసుకొచ్చి పెట్టావు ఆ ఈవో చెప్పాడు క్లీన్గా ఇది రిజెక్ట్ అయిపోయింది వీళ్ళకి కలిసే అవకాశం లేదు అలాంటి దాన్ని ఆ నెయ్యి కలిసినట్టు ఆ లడ్డూలో కలిసిపోయినట్టు లడ్డు ప్రసాదంగా ప్రజలకు వెళ్ళిపోయినట్టు ప్రజలు దాన్ని తినేసినట్టు అపవిత్ర ఎంత 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 నీచానికి దిగజారుతాడండి ఒక రాజకీయ లబ్ధి కోసం ఇంత నీచానగా చంద్రబాబు భగవంతుడు నేను శ్రమిస్తాడా నేను ఇంత పాపమా దేవాలయం ఇంత దేవాలయం ప్రతిష్టని దేవాలయం యొక్క పరువుని మంట కలిపే పళ్ళు ఎందుకు చేస్తున్నాను ఈ పని రెండు కారణాలు ఒకటి అక్కడ వైజాగ్లో స్టీల్ ప్లాంట్ దగ్గర కార్మికులు ధరలా చేస్తున్నారు చాలా బాధల్లో ఉన్నారు అది ప్రైవేట్గా నిలిపోతుంది నువ్వు దాన్ని అడ్డుకుంటానికి ఒక మాట మాట్లాడలేకపోతున్నావు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టించుకోకుండా మీడియా డైవర్ట్ చేయడానికి ఇప్పుడు లడ్డు విషయం తీసుకొచ్చినాడు లేని దాన్ని అబద్ధం ఒక అబద్ధాన్ని ప్రచురించి లడ్డు తీసుకొచ్చి ఇది అయిపోయినట్టు ప్రజలు ఒక విశ్వాసాన్ని ఒక వేటు గొడ్డలు వేటులాగా విశ్వాసం చేసి ఇవాళ దేశంతో మాట్లాడుకునే తిరుపతి యొక్క పవిత్ర తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క దీన్ని విశిష్టతని మంట కలిపి పనులు చేస్తాడో భగవంతుడు క్షమించడు చంద్రబాబు గతంలో ఒకసారి ఇదే తిరుపతిలో కలిపి దగ్గర భగవంతుడు కాపాడాడు చంద్రబాబు ఇలాంటి పాపాలని భగవంతుడు క్షమించారు ఖచ్చితంగా క్షమించడు ఇది చాలా దారుణమైన ఘోరం ఈ హిందువులు ఈ హిందూ తిరుపతి అనేది ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా యదరు భక్తులమ్మా ఒక మన ఆంధ్ర రాష్ట్రమా తెలుగు రాష్ట్రాల ఎక్కడ కర్ణాటక ఎక్కడ అమెరికా ఎక్కడ జపాన్ ఎక్కడెక్కడ చూస్తారమ్మా అంత విశిష్ట ప్రపంచం కలియుగ దేవుడు ఆ దేవుడి విషయంలో ఇంతటి అపచారం చేస్తావా ఇంతటి అబద్ధాలు ప్రచారం చేసి ఆ దాని పవిత్రత మీద అందరికీ ఒక అనుమానం కలిగేటట్టు చేస్తావు ఏమో మనిషా మనిషి జన్మ ఎత్తులో చేస్తాడమ్మా ఈ దేశంలో ఈ తిరుపతి విషయంలో అది వీళ్ళు రిజెక్ట్ అయిపోతే వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా దాన్ని ఇంత పచ్చ ఆధారాలు పెట్టినక జగన్ ఆధారాలు చూపించాడు ఇప్పుడు నేను గతంలో కూడా చెప్తా ఉన్నాను నేను చెప్తా ఉంటే ఆధారాలు ఉన్నాయి మన దగ్గర కానీ మనం చెప్పే ఆధారాలు కానీ ఇప్పుడు ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నాడు కనుక ఆధారాలు చూపించాడు ఉంటాయి అథెంటిక్ ఉంటుంది అది మొత్తం పేపర్ తోటి పేపర్లో సైన్డ్ ఈవో సైన్ చేసిన పేపర్లు కూడా చూపించాడు ఏ సమానం చెప్తాడు ఇప్పుడు చంద్రబాబు ఈ మధ్యలో ఆయన తురుబని ఆయన కూడా లేచాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక అవతారం ఎత్తాడు ఆయన స్వామీజీ అవతారం మొన్నటిదాకానేమో మా నాన్న మాకు మతం ఏమీ లేదు మా నాన్న దేవుడి హారతి మా నాయనమ్మ దేవుడికి హారతి ఉంటే హారతిలు తిరిగేటి అంటించుకునేవాడు అన్నాడు ముస్లిం దగ్గరికి వెళ్ళిపోయి గుడ్డు మాంసం తిట్టి నకి మళ్ళీ దానికంటే వివేకానందుడు ఆయన సపరేట్గా వచ్చి కళ్ళ చెప్పాడట వివేకానందుడు ఎప్పుడు ఎక్కడా గుడ్డు మాంసం తింటావు తిరమని చెప్పాల ఈ చెప్పాడట అదొక అబద్ధం ఏం చదువుకున్నాడు ఏమిటో నోట్టుకు వచ్చింది ఏదో చెప్పేటు వివేకానందుడు చెప్పాడు అలా పేర్లు ఆ మహానుభావులు పేర్లు చెప్పేసి తను కూడా ఏదో కొత్త తెలుసుకున్నాను భ్రమ కల్పిస్తారు వివేకానందు ఎక్కడ చెప్పాడు వివేకానందు ఎవరో కథ చెప్తూ ఆకలిలో ఉన్నవాడు అప్పుడు ఆకలిగా మాంసం తిన్నాడు ఆకలి వేసినప్పుడు మాంసం ముక్క ఆకలి తెరుచుకోవడము తిన్నాడు అని ఒక విషయంగా చెప్పాడు ఆయన ఒక ధర్మసూత్రంగా చెప్పాడు దానికి ఆయన గుడ్డు మాంసం తెరమని చెప్పాడట ఎక్కడ మా వివేకానంద ఆయన పేరు కూడా వాడేసుకుంటారు ఇష్టం ఇవాళ పెద్ద ఆయన పవిత్రులాగా మన మొత్త గడపలు కడగాల్సింది గుడిలో ముత్తైదు మొగాళ్ళు కాదు అది శాస్త్రం నిడిపోయి గడిగారు ముత్తైదులాగా అన్ని డ్రామాలు సినిమాటిక్ డ్రామాలు సినిమాటిక్ డ్రామాలు కనిపిస్తుంది సార్ కిందికి వెళ్ళి మనం పైనుంచి కిందికి కడుక్కుంటూ వస్తాం ఈయన కింది నుంచి పైకి కడుక్కుంటూ వెళ్తున్నారని చెప్పి అంటే ఈ ఉన్న పేరుకి ఫోటో కోసం తప్పితే నువ్వు చేసే ఎరకాల కెమెరామెన్ ఎందుకు వెళ్ళాడమ్మా అది గుడి దగ్గర ఎప్పుడు కెమెరా ఉండరు కదా అంటే ఎంత ఒక ఫోటో ఈ ఎంత సినిమాటిక్ చేయటము థియేటర్క్స్ చేయటం తప్పితే ఆయన మాట్లాడేస్తాడు సనాతన ధర్మం ఒకటో ప్రారంభిస్తాను నువ్వు అసలు నీ సనాతన ధర్మం గురించి ఏం తెలుసు అని నిన్నదాకా కమ్యూనిస్టులతో భావించి నిన్నదాకా పడుకుని అమ్మాయిని తోటి చేస్తే ఉంటుంది అమ్మాయిని లేపి చేయాలి కానీ పచ్చి డైలాగులు మాట్లాడుతుంది జల్సా సినిమాలో నువ్వు హిందువులే ఈ దేశంలో మతకంలో కారకులు హిందువులే ఈ దీన్ని నాశనం చేస్తున్నారు సెక్యులరిజాన్ని హిందువులు రెచ్చగొట్టే ఆ వలన చేస్తున్నారని మాట్లాడి శ్రీరదాకా ఆ నూర తాటిపట్ట ఏ పూటకా మాట ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ మాట ఆ మాట్లాడి డ్రామాలు సినిమాలు చలుతాయి సినిమా రియల్ లైఫ్లో కూడా ఇంత డ్రామాలు ఏదో ఒక పశువు అండవస్త వేసుకుని ఇప్పుడు ఆయన పెద్ద స్వామీజీ దగ్గర ఎగ్జాక్ట్లీ ఇప్పుడు దీని గురించే ఇప్పుడు ట్విట్టర్లో వార జరుగుతుంది ప్రకాష్ రాజ్ కి పవన్ కళ్యాణ్కి ఏంటంటే మొన్న అపార్థం చేసుకున్నారు అని చెప్పేసి ఒక వీడియో పెట్టారు ఇప్పుడేమో గెలిచే ముందు ఒక అవతారం గెలిచాక ఒక అవతారం ఏంది అవాంతరం అని చెప్పేసి ఒక ట్వీట్ పెట్టారు బలవంతంగా సారీ చెప్పించుకోవడం చెప్పను అని చెప్పేసి కూడా అన్నారు చెప్పారు కదా ఈ మధ్య బాగా జెంటిల్మెన్ కనుక ఎందుకు ఈ పెంట మీద రాయటం అన్నట్టు చెప్పేసి లేకపోతే అసలు అన్నదాని ట్రాతి చెప్పేదాల్లో ఏ తప్పు లేదు నువ్వు అమ్మాయి లడ్డు ఆఫర్ చేస్తే వద్దమ్మా లడ్డు చాలా సెన్సిటివ్ నాకు వద్ద సరదాగా అనమాట దాంట్లో వ్యంగ్యము వెటకారము తిరుపతి లడ్డూని వెటకారం చేయటం ఏమీ లేదు ఏదో పెద్ద ఆవేశం ఆవేశం చూపించేసి ఆహా ఓహో అని పెద్ద పెద్ద ఈయన ఆవేశం చూపించేటప్పటికి ఈయన ఏదో పెద్ద హీరోలాగా అనిపి అనుకుంటాడు ఆయన ఆయన ఆవేశం ఆయనకే అనిపిస్తుంది ఎందుకు ఆవేశం ఎందుకు ఆవేశం ఏమన్నారని ఎవరేమన్నారని ప్రకాష్ రాజు ఏమన్నాడు ఇది నేషనల్ ఇష్యూ చేయొద్దు అన్నాడు అది నీకు సలహా ఇతరేమన్నాడు ఏమన్నాడు ఆ లడ్డు వద్దమ్మా సెన్సిటివ్ అని కూడా అన్నాడు నేను దాంట్లో నువ్వు ఆగ్రహించాల్సింది దాంట్లో ఊని పెద్ద డ్రామా చేయటం ఏదో ఎమోషన్ అయిపోయి సనాతన ధర్మాన్ని ఎవడైనా నీకేదీ సనాతన ధర్మం గురించి దాకా దేవుడు లేడనే కమ్యూనిస్టులకి చేతులు కలిపి తిరిగిన వాడే బుధాలు బుధాలు కలుపుకుని మీ నాన్న సిగరెట్ దే సిగరెట్ అందించుకున్నాడు అని చెప్పి మాకు దేవుడు లేడు నేను నాకే మతం లేదని వాగిన నువ్వు ఏం మాట్లాడతావు నిన్నదాక నువ్వు హిందువులే దీన్ని నాశనం చేశారు సర్లు సార్ని హిందువులే మలకాల వల్ల కారణం తిట్టావు నువ్వు ఈవెన్ క్రిస్టియన్ మా ఫ్రెండ్ బాప్టిజం నా కొడుకు క్రిస్టియన్ లాంటివి నేను బార్యతో రష్యా భార్యతో వెళ్ళి బాప్టిజం తీసుకున్నానని ఫోటోలు కూడా వచ్చాయి నువ్వు సనాతన ధర్మం ఉంటావు ఎక్కడికక్కడ ఏంటండ కొడుకు పెట్టేసి నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు మాట్లాడితే నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడితే దానికి తాళం వేయాలా అంటే దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ పూర్తిగా పొలిటీషియన్ గా మారుతున్నారు అనుకోవచ్చు అంటారా పొలిటీషియన్ గా చిచ్చి అతను పొలిటీషియన్ గా కదా చాలా అబ్సీరిటీగా మారుతున్నాడు అతను ఒరిజినల్ బయటపడుతుంది ఇతనికి నిలకడ లేదు ఇతనికి ఒక నిబద్ధత లేదు ఇతనికి ఒక సిద్ధాంతం లేదు ఇతనికి ఒక మాట బాట మీద కట్టుబడి ఉండే విధానం లేదు ఏది ఎక్కడికో ఎప్పుడు ఎప్పుడు ఏం చూస్తే అది మాట్లాడే ఒక గాలితనపు వ్యక్తిత్వం తప్పితే ఒక నిజాయితీగా ఒక కట్టుబడి అందుకనే ఎన్నికలప్పుడు నమ్మారు అప్పుడు ఏ ఎన్నికలప్పుడు చేశాడు ఆయన ఇదే చంద్రబాబుని లోకేష్ని సిగ్గుందా శరముందా మానముందా అభిమానం ఉందా మిమ్మల్ని వదిలిపెట్టను మిమ్మల్ని అంత చేసేదాకా ఊరుకోనని వాగిన చంద్రబాబుని పవన్ కళ్యాణ్ అలా వాగినవాడు కాదు పవన్ కళ్యాణ్ అదే నోటితోటి ఏ సిగ్గు లజ్జ లేకుండా అదే నోటితోటి చంద్రబాబు లాంటి సీనియర్ నటుడు లేడు అంటాడా ఈ మనిషికి పాసిపోయి లడ్డూలు ఇచ్చారు అని అన్నాడు అప్పుడు మరి తిరుపతి లడ్డూల్ని విక్రించాడు నువ్వే మాట్ నేను మాట్లాడింది అప్పుడేమో అలా మరి వాళ్ళ బోడీ గారు లాంటి అగ్రగత లేవు నీ ఇష్టం వచ్చేట్టు వచ్చేవాడు మా అసహ్యంగా మాట్లాడతావు ఇంకో నీకు ఇష్టం వచ్చేవాడు సంక ఇప్పుడేంటి చ పవన్ పవన్ కళ్యాణ్ ఈ ఈ రూపం ఎందుకు అవతారు ఎందుకు ఏదో సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉంది సెంట్రల్ సంకలోకి ఎక్కాలి సంకం ఎక్కాలంటే ఇదివరకు మాటలు చల్లవు ఇప్పుడు అందుకే తను ఏదో సనాతన ధర్మం కోసం పట్టుబడి పోటాడేవాళ్ళలాగా పోరాడే పోరాడేవాళ్ళగా నిలబడే ఇది ఎలా నిలబడతాడో తెలీదు ఎన్నో నిలబడతాడు ఎవరికి అక్కడ ఇచ్చుకోవాలి అక్కడ ఇచ్చి వాళ్ళ సంకల్లో దూరాలి వాళ్ళ సంకంలో కూర్చి అక్కడ ఏదైనా మంచి పొజిషన్ ఈ దౌర్భాగ్యపు రాజకీయం చెప్తే అతనికి అతని దగ్గర ఒక నిజాయితీ లేదు నీతి రీతి అంటున్నాడు నీతి రీతి అబద్ధం ఎలక్షన్ ముప్పై రెండు వేల అమ్మాయిలు మిస్ అయిపోయారు అని చెప్పి పచ్చి అబద్ధాన్ని నిస్సిగుగా లజ్జా లేకుండా పచ్చి అబద్ధాన్ని చేసి అవార్డు ఓట్లు తీసుకున్నాడు ఇప్పుడైనా పార్లమెంట్లో తప్పు అబద్ధం తేలినాక ఇప్పటికైనా అయితే నువ్వు అన్న తినేది అన్నం అన్నమే అయితే నీ నా నాలు నెల ఉన్న నాలుగే నెల నీ మా నీ నీ మనసులో ఒక నిబద్ధత నీతి రీతి ఉంటే నిజాయితీ ఉంటే నీ నువ్వు చేసేది తప్పు పచ్చి అబద్ధం ఆడాను నేను ఎవడో అవసరం చెప్పింది నేను విని అబద్ధం ఆడి మీ ముందు ఒక అబద్ధాన్ని ప్రచారం చేశాను దాన్ని క్షమించండి అని ఎవరినో చెబుతో కొడతాను దానితోటి కొడతాను మతం ఎక్కింది కాదు నీ మతాన్ని నీ మదమెకి నీ మాట్లాడి నీ అబద్దాలకి నీ చెప్పుతోటి నువ్వు కొట్టుకుని చంపలేసుకుని ప్రజల ముందు క్షమాపణ చెప్పి వాటికి దీక్ష చేయి వాటికి దీక్ష చే ఏం బుద్ధి ఏ రాజకీయాలు చేస్తావు నువ్వు రాజకీయాలు ఇయ్యే రాజకీయాలు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్వి చంద్రబాబు మీద అనగానే దానికి తన తాన అంటావా నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కరుకులు ఏమిటి నిజం ఏంటి ఏమి నిజం ఎంతవరకు నిజం ఉందని కరుకులు ఆయన తా అంటే నువ్వు తువ అంటావు ఆయన తందాన అంటే నువ్వు తందా అంటావు